మీరు చూడొచ్చు ప్రాణహిత నది ఇప్పుడే క్రాస్ అవుతున్నాం గత 15-20 మినిట్స్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం పానీపూరి తీసుకుని అయితే ప్రవీణ్ దగ్గరికి వెళ్తున్నా వెయిట్ ఎ మినిట్ హూ ఆర్ యు సో రేపు అక్క వాళ్ళ కూతురుది 21st ఫంక్షన్ ఉంది సో దానికి కావాల్సిన ఉయ్యాల కొనడానికి అన్నయ్య నేను వెళ్తున్నాం సో షాప్ దగ్గర అయితే వచ్చేసినాం ఇక్కడ అడిగి చూద్దాం ఒకసారి ఉన్నాయో లేవో ఇంకా ఉన్నాయి ఇలాంటి ఇది ఒక ఉయ్యాల ఉంది సో దీనికన్నా పెద్దది ఇంకోటి ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ చూడొచ్చు లేడీస్ బ్యాగ్స్ టెడ్డీ వేర్స్ ప్లాస్టిక్ డబ్బాలు ఇక్కడ చాలా ఉన్నాయి సో ఇది ఒక ఉయ్యాల ఉంది మళ్ళీ ఇది ఒకటి ఉంది దీనికైతే 1200 చెప్తున్నారు దీనికి 2000 చెప్తున్నారు సో అతనైతే 2000 చెప్పి 16కి ఇస్తా అన్నాడు మేమేమో 1550కి ఇవ్వండి అన్నాం సో అతను లేదన్నాడు సో ఇక్కడ నుంచి వేరే షాప్కి వెళ్తున్నాం ఒక షాప్కి అయితే వచ్చినాం ఈ షాప్లో సో ఈ షాప్లో అయితే ఉయ్యాలలో లేవట వేరే షాప్కి వెళ్ళి చూడాలి సో మళ్ళీ వేరే షాప్కి వచ్చాము ఇక్కడ అడిగి ఉందో లేదో తెలుసుకుందాం లేవట లేవా సో ఇక్కడ కూడా లేవట సో మళ్ళీ అదే షాప్కి వెళ్ళి తీసుకోవాలి సో ఎండలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి సో బాదం మిల్క్ తాగడానికి షాప్కి వచ్చాము అన్న ఎండ ఉన్నాయి ఎండలు బాగానే ఉన్నాయి ఫుల్ కొద్దిగా వేడి తగ్గించే తగ్గిద్దామని ఎండలు అయితే బాదం మిల్క్ తాగడం బాగా అంటే బాగా వేడి అవుతుంది అన్న బాదం మిల్క్ సో బాదం షేక్ అయితే తాగుతున్నాం సో ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళి ఉయ్యాల చూసాం సో అక్కడైతే 2000 అన్నాడు సో మేము 1500 అన్నాం లాస్ట్కి అతను 16 అన్నాడు మేమేమో 1550 అన్నాం సో అతను లేదన్నాడు అక్కడి నుంచి బయటకు వచ్చినాం ఇంకో 2-3 షాప్ దగ్గర తిరిగినాం సో ఎక్కడ కూడా ఉయ్యాల లేదు సో ఇప్పుడు వెళ్ళి అదే ఉయ్యాల 1600 తీసుకొని వెళ్ళాలి నో ఆప్షన్ ఇక అదే తీసుకుంటున్నాం 1600కి సో అవన్నీ సెట్ చేస్తున్నాడు సో అన్న అయితే ప్యాకింగ్ చేసిండు ప్రజెంట్ ఇది ఇంటికి తీసుకెళ్ళాలి సో రేపు ఫంక్షన్ ఉంది కదా సో వంటకు కావలసిన ఆలుగడ్డలు వంకాయలు తీసుకున్నాం సో ఇవన్నీ తీసుకెళ్ళాలి ఇంటికి సో రేపటికి కావాల్సిన వంకాయలు ఉయ్యాల ఏకడతన్న భాస్కర్ అన్న ఇంటికి తీసుకెళ్ళిండు ప్రవీణ్ నేను మహారాష్ట్ర వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం ఉంటుంది ప్రవీణ్కి ఏదో పని ఉంది సో నేను ప్రవీణ్ ప్రస్తుతానికి వెళ్తున్నాం సో సైలెన్సర్కి అయితే వెల్డింగ్ కొడుతున్నారు సో ఇదైతే వెళ్దాం సో ఫ్యూల్ ఫిల్ చేయడానికి బంక్ వచ్చినాం సో ఇక్కడ 2000 ఫ్యూల్ ఫిల్ చేసి మళ్ళీ వెళ్దాం మీరు చూడొచ్చు ప్రాణహిత నది ఇప్పుడే క్రాస్ అవుతున్నాం ప్రాణహిత అవతల మహారాష్ట్ర మాస ఈ సైడ్ ఏమో తెలంగాణ సో ప్రజెంట్ అయితే మహారాష్ట్రలో ఎంట్రీ చేసినాం సో వెళ్ళేటప్పుడు మహారాష్ట్రలో ఒక ఊళ్ళో ట్రాఫిక్ జామ్ అయిపోయింది మీరు చూడొచ్చు గత 15-20 మినిట్స్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు ట్రాఫిక్ అయితే బాగా జామ్ ఉంది సో అప్పటి వరకు ఇక్కడ మంచూరియా 2 ప్లేట్ చెప్పిన ప్రవీణ్కు నాకు సో మంచూరియా తీసుకుందామని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చిన సో మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో సో మళ్ళీ ఇక్కడ వీళ్ళతో మాట్లాడి మంచూరియా తీసుకొని రిటర్న్ వెళ్దాం పానీపూరి తీసుకుని అయితే ప్రవీణ్ దగ్గరికి వెళ్తున్నా సో ప్రవీణ్ అక్కడ బండి దగ్గర ఉన్నాడు సో ప్రజెంట్ అయితే మంచూరియా తింటున్నాం సో మీరు చూడొచ్చు వరద నది మీద ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారు ఇక్కడ ముందు చెక్ పోస్ట్ ఉంది బ్రిడ్జ్ దాటిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తున్నారు మొత్తం
सो टाइम अच्छे 6:40 सो अड़वी अला पोतना को सबसे सन लाइट प्रजेंटे स्पाटा प्रवीण वाल फ्रेंड तो माटड़ना सो इकडी और 1 hour रिटर्न वेदा सो प्रवीण वाल फ्रेंड स्पैड ता सो प्रजेंट टाइम अच्छे 9:30 अंका लोड कॉ इंको 1 hour पटेला चूदा एपड़ो।